హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/7/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, త్రయోదశి, రాత్రి 7:35 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం రాత్రి 2:52 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము రాత్రి 1:18 నుంచి 2:52 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:36 నుంచి 10:10 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా సౌకర్యవంతమైనటువంటి ఆనందయోగాలు, ఆస్తి లాభాలు, అంటే ఉన్నతమైన వ్యక్తుల నుంచి రావలసిన బకాయిలు చేతికందేవకాయలు. అంటే ఉన్నతమైన వ్యక్తులు అంటే ఎవరు? తల్లిదండ్రులు కానీ, లేదా మామలు కానీ, అంటే మేనమామలు కానీ, లేదా ఇతరత్ర భార్య తరపు తండ్రి వాళ్ళు కానీ, అటువంటి ఉన్నతమైన వ్యక్తుల ద్వారా మీకు ధనం వచ్చే అవకాశం. అలాగే కుటుంబ వ్యవస్థల అనుకూలత, సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి, అనుకూలమైన దాంపత్య జీవనం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మిత్రుల సహకారం వల్ల, సోదరుల సహకారం వల్ల వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి, విద్యార్థి విద్యాలాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లిన వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ వినపదారులకి, నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభవంతమైన స్థితి, సోషల్ మీడియా శాటిలైట్ టెలిస్టుల వారికి అభివృద్ధి పొందిన అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకళ క్రీడాకారులు అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ లాంటి వ్యవస్థల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంజ కర్మాగారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చును, ఈవెంట్ మేనేజర్లు కూడా మంచి లాభాలు ఉన్నాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి శుభయోగాలు, వృత్తి ఉద్యోగాదులు లాభాలు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 2 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి, వీరికి ఇవాళ 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, అస్తిత్వాన్ని కోల్పోవడం. అంటే ఏమిటండి? అంటే మిమ్మల్ని గురించి మీరే గొప్పగా చెప్పుకోవడం, 10 మందిలో అభాసపాలయ్యేటువంటి అవకాశం. ఇక రెండవది, ఆర్థికమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన సేవనం వల్ల ఆర్థిక నష్టం కూడా కనబడుతోంది. మద్యపాన సేవనం వల్ల ఉద్యోగ భంగం కలుగుకొని అక్కడ కూడా ఆర్థిక నష్టం, జీతం పోతుందిగా. కాబట్టి చెడు వ్యసనాలకి, చెడు వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా కనబడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలకి మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటుంది. నోటు దురు తగ్గించండి జాగ్రత్తగా. లేనిపోని అపవాదులు, అనవసర అనుమానాలు, అవమానాలు, అక్రమ సంబంధాలు, అవినీతి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ల వ్యాపారం ఇబ్బందులు, సోషల్ మీడియా సాటిజనిస్టుల వారికి కష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. ఈ టింబర్ డిపో లాంటి వాటిలలో, అలాగే ప్లాస్టిక్ గోదాములలో, రసాయన సంబంధ గోదాములలో కార్మికులు, అలాగే యజమానులు అప్రమత్తంగా ఉండండి. ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాద నివారణ చర్యలకి సిద్ధంగా ఉండండి.
కొంచెం రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. అలా జరిగే అవకాశం ఉంది. కార్మికుల యొక్క అశ్రద్ధ అలసత్వం వల్ల అటువంటి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కలప సంబంధమైనటువంటి అగ్ని ప్రమాదం, ఆ చుట్టూనటువంటి వాతావరణానికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది, కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. బాబు ఎంత భయపెట్టిస్తున్నారు మీరు అనుకోకండి. లంచం పుచ్చుకుంటే ఉద్యోగం పోతుంది, మద్యపానం చేస్తే మరణం సంభవిస్తుంది, అనవసర గొప్పలు చెప్పుకుంటే ఇంకా దాని గురించి మనం వేరే ఇక చాలా చాలా విశేషంగా చెప్పవచ్చు. కాబట్టి మీ గురించి మీకు గొప్పలు చెప్పుకోకల్లా, మీ గురించి పక్క వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా జాతక రీత్యా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తున్నాం. జాగ్రత్త, వ్యాపారపరంగా నష్టం, వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు, కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో అవమానాలు, విదేశాల్లో ఆర్థిక నష్టం, అవమానం, రాజకీయ రంగంలో అనిశ్చితి, ఉద్యోగాన్ని కోల్పోవడం అంటే పదవి కోల్పోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, సినిమా ప్రారంభం మంచిది కాదు, సినిమా విడుదల కూడా ఈరోజు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క రాశి ఉన్నటువంటి నిర్మాతలకి నష్టము కష్టము. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహమాణ జంటలకి కష్టకాలంగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకోవచ్చును. 1-6 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపన్నత, వ్యవహార లాభం, భాగస్వామి వ్యాపారితో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకళ క్రీడల లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరి లాభాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, పూర్వాలతో వారికి అభివృద్ధి పొందుకో, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగ వ్యాపారంలో లాభాలున్నాయి. కళాకారులకి అభివృద్ధి ఉంది. విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి మెడికల్, గృహమేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్టయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంత దాంపత్య జీవనం, విడిపోదామనుకున్న దంపతులు కూడా శాశ్వతమైనటువంటి జీవన సాంగత్యాన్ని పొందుకోబోతున్నారు. అలాంటి శుభయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఎక్కడైనా పరీక్షలుగా లాభం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ప్రయాణ లాభాలు కలిసి వస్తాయి, అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంది. 6 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవం చేస్తుందేమో అటువంటి శుభయోగం, వస్తు, వాహన, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆనందమయ జీవనం, తీర్థయాత్ర సేవన, విదేశయానం, విహారయాత్రలు, సువర్ణ వజ్రాభరణతో పాటు గృహాన్ని కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లి లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, ఇక విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, అనుకున్న చోట ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిజనిస్టుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహమాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకుని అదృష్టయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి మధ్యాహ్నం వరకు చాలా బాగుంది, మధ్యాహ్నం తర్వాత నుంచి చాలా వ్యతిరేకంగా ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మధ్యాహ్నం వరకు మూడు గ్రహాల యొక్క అనుగ్రహం, మధ్యాహ్నం తదుపరి నాలుగు గ్రహాల వ్యతిరేకతను పొందుకునే అవకాశం. అలా కూడా ఉంటుందండి, అంటే కొంత నక్షత్ర యొక్క పాద భేదం వల్ల, విపరీత ధోరణి వల్ల, చంద్రుడి యొక్క మార్పు వల్ల మధ్యాహ్నం వరకు బాగున్నవాడు మధ్యాహ్నం తర్వాత మన గురించి చెడుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కనుక ఈరోజు ప్రతి విషయంలో కూడా మధ్యాహ్నం అంటే దాదాపుగా రెండు గంటల లోపలనే మీరు అన్ని పనులు పూర్తి చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఇచ్చిపుచ్చుకోవాలి కానివ్వండి, వాహనం కొనుగోలు చేయడం కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, వ్యాపార ప్రారంభం కానివ్వండి, సినిమా ప్రారంభం కానివ్వండి, మ్యాక్సిమం రెండున్నర లోపల పర్లేదులే 11:00కి లేద్దాం, 12:00 పెట్టుకుందాం, ఆ డైరెక్టర్ రాడు, ఆ విఐపి రాడు, కొబ్బరికాయ కొట్టేవాడు రాడు, కెమెరామెన్ రాడు, లేదా కొత్త వ్యాపార రిబ్బన్ కట్టింగ్ కలెక్టర్ రాడు, రిబ్బన్ కట్టింగ్ మంత్రి గారు రారు. ఆ మంత్రి గారి కోసము మీరు వ్యాపారం చేయట్లే, మీరు మీ ఫ్యామిలీ బతకడం కోసం వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా వస్తారని చెప్పేసి మీరు కూర్చుంటే కుదరదండి. కాబట్టి ముందుగానే పూజ ప్రారంభం చేసుకొని పూజాదికాలు పూర్తి చేసుకొని ఆయన వచ్చిన తర్వాత ఏదో నామమాత్రపు కొబ్బరికాయ కొట్టించండి. వాళ్ళు వచ్చేది అదే. ఈ మధ్య పెళ్లిళ్ళలో కూడా ఒక మంచి పెళ్లి చేస్తూ ఉంటాం, బ్రహ్మాండంగా మంత్రాలు చదువుతాం, అధానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అని మొదలుపెట్టేసి కాస్త మేము మహాసంకల్పం చెప్పబోతాం. ఇంతలో యజమాని టక్కులు లేచేస్తాడు. ఏమిటయ్యా లేచావంటే, ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు. అంటే ఎమ్మెల్యే కూతురు పెళ్లి చేస్తున్నావా, నీ కూతురు పెళ్లి చేస్తున్నావా, నాకు అర్థం కాల. మరి ఎటువంటి అంటే పక్కవాడి కోసం నువ్వు కన్యాదానం చేస్తున్నావా? విఐపి వస్తే వాడు కూర్చుంటాడు, నువ్వు విఐపి వాడు, వాడు వచ్చాడు కాబట్టి మనం తప్పకుండా వాడు అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఎవడు విఐపి అయితే ఏమిటి? కన్యాదానం చేస్తున్నావు, పరమ పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నావు. ఈ కార్యక్రమం పెట్టేసి అయ్యగారు అయ్యగారు కానివ్వండి, కంప్లీట్ చేసేసేయండి అయ్యగారు, పంతులు గారు తాళి కట్టించేసేయండి. అంటే మన మిగతా మంత్రాలన్నీ చూర్ణిక, మహాసంకల్పం, లగ్నాష్టకాలు ఇవన్నీ వదిలేసి డైరెక్ట్గా మాంగళ్యం తంతునా నేనా, అది తంతులాగా అయిపోయింది. కాబట్టి ఇటువంటి విపరీత ధోరణి పిల్లల జీవితంలో నాశనాన్ని కలిగిస్తుంది. అందుకే అక్కడ విటాకులకి ఎక్కువ గొప్పతోంది. అలాగే చెప్పాను ఎదురుకోసారి, ఎవరికైనా ఈ 10 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ 10 రూపాయలు ఇవ్వాలి. ఆ కళ్యాణ సంబంధమైన వాగ్దానాలు, ఈ కర్మకాండ జరిగిన వాగ్దానాలన్నీ కూడా తప్పక నెరవేర్చుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి ఘట్టాల జీవితంలో. పంతులు గారికి 10 రూపాయలు ఇస్తాను చెప్పేసి 6 రూపాయలు చేసి నీకు అంతేకంటే ఎక్కువ లేదు అని ఫేస్కి అంటే కుదరదు. ఒక బ్రాహ్మణుడు శాపగ్రస్తం చేస్తే మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అది నాకే జరిగింది ఒకసారి. కాబట్టి ఇటువంటి వాటి వల్ల అసంతృప్తి, అసౌకర్యమైనటువంటి స్థితి వల్ల, ఎవరికోసమో నువ్వు చేసే పని వల్ల, ఎవరికోసమో నీ కార్యక్రమాన్ని వాగ్దానాన్ని పోగొట్టుకోవడం వల్ల భ్రష్టత్వాన్ని పొందుకుంటావు. అందుకే మనకి విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే తప్పుగా అనుకోవద్దు, ఉన్న విషయం చెప్తున్నాను. విఐపి కోసం నువ్వు లేవడం ఎందుకు? కన్యాదానం అయిపోయి, కన్యాదానం అయిపోయి చూర్ణిక మహాసంకల్పం, నీ గోత్రనామాలు చెప్తూ, నీ వంశం గురించి చెప్తూ, పలాని మనవరాలు, పలాని మనవడు, పలాని కూతురు, పలాని వ్యక్తి అమ్మాయి అని చెప్పేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది, గంభీరమైన ప్రక్రియ. దాన్ని వదిలేసుకొని ఇష్టం వచ్చినట్టుగా అత్యధికపోతేట్లా? కాబట్టి అటువంటి కళ్యాణ నిశ్చయమైనట్టున్నట్టయితే మీరు ఉదయం పూటనే అగ్రిమెంట్స్ పూర్తి చేసుకోండి. ఏదైనా దానికి సమయం కావాలి, ఆ సమయం 2:30 లోపు మాత్రమే మీరు ఈ రోజున శుభయోగాలు, శుభకార్యక్రమాలు పూర్తి చేసుకోండి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఏవైనా ఎలక్టెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 అవర్ లోపల 1:30 లోపల పెట్టుకోండి. అంటే 1:30 PM లోపు అప్పుడు మీకు విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత రాస్తే పాస్ అవ్వడానికి కాదండి, తర్వాత పరీక్ష వల్ల అధిక శ్రమ చేయాలి. అప్పుడు ఆ టైంకి వెళ్తున్నప్పుడు బండి పంచర్ అవ్వచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, ఇంకా 10 దూరం ఉండొచ్చు, లేదా బట్టల మీద బురద పడవచ్చు, హాల్ టికెట్ మర్చిపోవచ్చు, ఐడి కార్డు మర్చిపోవచ్చు, సిస్టమ్ కరప్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ముందుగానే వెళ్ళామనుకో, 2 గంటల ముందు అనుకో, జాగ్రత్తగా మనం అవన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఈ జ్యోతిషాస్త్రం అనేది నీకు కావలసినటువంటి విషయాన్ని, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఆయన చెప్పాడు నాకు అఖండ ధనప్రాప్తి కలుగుతుంది, వర్షం పడితే వెళ్ళగానే నాకు ఎగ్జామ్ కళ్ళు మూసుకొని టైప్ చేస్తే మొత్తం నా మార్కులు వచ్చేస్తాయి, ఐఎల్స్ నేను టాప్ ర్యాంక్, శాట్లో నాకు 1300 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంపాసిబుల్. కాబట్టి జాగ్రత్తగా మనం మనల్ని మనల్ని జాగ్రత్త పెట్టుకుని చెప్పే శాస్త్రం జ్యోతిశాస్త్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. వ్యాపారపరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వెపన్ లోన్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత. ఎట్టి పరిస్థితుల్లో మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి, ప్రమాదంలో పడకండి, లంచాలు పుచ్చుకోకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఈవెంట్ మేము వారు స్వదేశంలోనే బాగుంది, విదేశాల్లో ఈవెంట్స్ జరిగే అవకాశం లేదు, జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు కానీ, రాజకీయ రంగ వ్యక్తులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికీ అనవసరంగా అప్పులు ఇవ్వకండి, తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇదే ఈరోజు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీ చూడడం వల్ల ధనప్రాప్తి ఉంది, లాభాన్ని పొందుకోవచ్చు. వస్తువు ఆర సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం,
మధ్యాహ్నం తదుపరి మీరు ఖచ్చితంగా భగవద్గీత పారాయణం చేసుకోవాల్సిందే. ప్రదోషకాలంలో శివాభిషేకం చేయండి. అలాగే ఎవరికైనా సరే అన్నదానం చేయండి, చెప్పులు దానంగా ఇవ్వండి. అనుకూలవంతులు శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం తదుపరి జాగ్రత్తగా ఉండడం చెప్తూ 2-6 అంకెలను అదృష్టంగా చెప్తూ ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. డబ్బు విషయంలో జాగ్రత్త. మీరు బ్యాంకులో విత్డ్రా చేసేటువంటి డబ్బు గురించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆడకూతుళ్ళు బయటికి ఒంటరిగా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్త. చైన్ స్నాచింగ్ అవ్వచ్చును. ఈ వాహ్యాలకి నడకకి వెళ్తుంటారు కదా, ఉదయపు నడకలో సాయంత్రం నడక చేస్తుంటారు కదా, ఆరోగ్య రక్షణ కోసం అలా వెళ్తున్నప్పుడు అధిక ఆభరణాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీ చైన్ స్నాచింగ్ అవకాశాలు, అలాగే కొంతమంది ఆడపిల్లలు ఒంటరి ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తప్పుడు మార్గంలో ఉన్నటువంటి తప్పుడు వెధవలు, కొంతమంది దుర్మార్గపు వెధవలు కాబట్టి కొన్ని సంకరజాతి వెధవలు ఉంటారు. వారు ఆడపిల్లల్ని ఏడిపించే అవకాశం, ఎక్కడెక్కడో వాళ్ళని తాకడం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కుంభిభాగం కదండి, ఇంకొక త్రిశూల దండన కూడా ఉంటుంది. వాడికి ఎక్కడ కూర్చోాలో అక్కడ కూర్చేసేయాలి. ఆడపిల్ల ఎట్టి భయపడకూడదు. ఆత్మరక్షణ కోసం, మానరక్షణ కోసం అక్కడ వ్యక్తిని నువ్వు చంపినా నష్టం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఆడపిల్ల పరువు మానంతో ముడిపడి ఉంటుంది కాబట్టి అక్కడికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాడిని చంపినా నీకు నష్టం లేదు, నీకు ఎటువంటి శిక్ష ఉండదు, ప్రశాంతుడి జీవితం ఉంటుంది. అలా ఉండాలి. ఆడపిల్ల పులిలా ఉండే ప్రయత్నం చేయాలి. ఆడపిల్ల కాదురా, ఆడపులిలాగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఉంటుంది. అలాగే కొంతమంది మహిళామణులు, అక్రమ సంబంధాలు, కొంతమంది అమ్మాయిలు మిడ్డీలు చెడ్డీలు వేసుకొని పబ్బు కల్చర్లోకి వెళ్ళి మీ మానాన్ని మీరే 10 మందికి అప్పగించడం అనేది కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరువుకి భంగం కలుగుతుంది. కాబట్టి డబ్బు ఉండగానే సరిపోదు, డబ్బుతో పాటుగా సంస్కారం కూడా పొందుకునే అవకాశం చూసుకోవాలి. ఇటువంటి సంస్కారాన్ని డెవలప్ చేసుకుంటే ఆనందకరమైనటువంటి వృద్ధి, ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు అని చెప్పడం నా ఉద్దేశం. ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకళ క్రీడల ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చిన్న వారికి ఇబ్బంది. ఈవెంట్ మీకు బోర్బావులు తవ్వే వారికి నష్టం. రైతన్నలు కూడా కష్టకాలం. నకిలీ విత్తనాలు బెడద, పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు. అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు. విద్యార్థికి విద్యా నష్టం. ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, లంచగుండ్లుగా పట్టుబడడం అటవీ శాఖ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, రిజిస్ట్రేషన్ శాఖ, ఈ 5 శాఖల్లో పనిచేసేటువంటి వ్యక్తులు లంచగుండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీ కలర్ ఫోటో పేపర్లో రావడం ఖాయం. ఆ విషయం గురించి ఆలోచించండి. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయకూడదు. విదేశాల్లో వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జన్మజాతకాన్ని చూసుకోండి. జన్మజాతక పరిహారాలు చేసుకొని మీ ప్రయత్నాలు చేస్తే కొంత అనుకూలంగా ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు. 40-50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాన్ని చేస్తారని పదే పదే తెలియజేసుకుంటున్నాను. ఏదైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గుడి మణితింట్లకి, వైద్యులు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. ఈ నెంబర్ మార్చుకోండి, ఆ నెంబర్తో ఈ నెంబర్ పెట్టుకోండి, ఈ గవ్వల వ్యాపారం ఇలా ఉంది, ఆ మువ్వల వ్యాపారం ఇలా ఉంది అని చెప్పేటువంటి కొన్ని శాస్త్రాల గురించి తప్పుడు మార్గంలో చెప్పే వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి అధికమైనటువంటి ప్రసంగం చేసేవారు మరి కొంతమంది మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ సనాతన ధర్మం ఎలా చెప్పింది, ఏ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ఏ శాస్త్రాన్ని పూర్తిగా నమ్మవచ్చు అన్నటువంటి శాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారని తెలుసుకుంటూ ఉదయం 9:13 నుంచి 10:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్తూ భగవద్గీత పారాయణం 6-11 అధ్యాయాలు చదవమని గట్టిగా చెప్తూ శ్రీ సూక్త పారాయణం చేసుకోమని, అలాగే సరస్వతీదేవి అష్టోత్తరాన్ని చదువుకోమని చెప్తూ, అలాగే వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులానాశి వారికి అదృష్ట యోగాలు, ఆర్థిక ఆనంద లాభాలు, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయ కలయిక, కుటుంబ సౌఖ్యం, అన్యోని దాంపత్యం, ప్రేయసీ ప్రియులు ఒకటవడం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ పంపిణీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు.
బుటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ దినసుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ తిట్లకి శుభయోగం. వస్తువాహన సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరన్నటువంటి మాట జరిగి తీరుతుంది. మీ కార్యం అనుకూలంగా మారేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి మంచి మాట తీరు. అసలు మాటల గారడి మీ వైపు మాటలు తిప్పుకొని అవతల వాళ్ళని దృఢి కొట్టించగలిగే అవకాశం. అంటే అఫ్కోర్స్ అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఆ మాటల గారడి అనేది మీ చేతుల్లో చాలా బలంగా ఉంది. తప్పకుండా అనుకుని సాధించడానికి మీ యొక్క మీటను ఎటనే తిప్పుతారు. కాబట్టి మంచి ప్రయోజనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా సాటిల్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లోను, నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలోను, వైద్యులు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. పెట్రోలియం బేకరీ వినపదాలకి మంచి లాభం. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా చాట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు, ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందకరమైనటువంటి శుభయోగాలు, విద్య ఉద్యోగ వ్యాపార లాభాలు, పదోన్నతులు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఈరోజంతా మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి ఆరు అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు ప్రశాంతంగా అమ్మయ్య నాకు అనుకూలంగా ఉంది అనేటువంటి ఫలితాలు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా విజయవంతంగా పూర్తయినట్టు సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షలు ఉంటే ఈరోజు ఏర్పాటు చేసుకోండి, తప్పక పాస్ అవుతారు. శాట్, జీమాట్ పరీక్షలు కూడా విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటుతో పాటుగా రుణ విమోచనం, రోగనాశనం. ఆర్థిక విషయాల వెసులుబాటు ఉంటే రోగనాశనం అవుతుందా? ఎందుకు అవ్వదండి? మీకున్న ఆరోగ్యం ఇంత, దాన్ని మనం వెళ్ళేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా మన ఇంత రోగాన్ని ఇంత చేసి చూపించడం. ఏమనంటే ముందు జాగ్రత్త అండి, ఠాగూర్ సినిమాను చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మీకు అస్తమా ఉందో, ఊపిరితిత్తుల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ అయిందో, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చిందో, కాబట్టి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి తెలుస్తుందని చెప్తారు. అదే ఒక ఇదివరకు ఒక డాక్టర్ ఉండేవాడు, MBBS మాకు ఒక డాక్టర్ గారు ఉండేవారు, డాక్టర్ కె లక్ష్మణాచార్య అని నల్గొండలో. ఆ వ్యక్తి, ఆ డాక్టర్ గారు నాకు ఈ మనకి గొంతులో గవద బిళ్ళలు ఉంటాయి, ట్రాన్సిల్స్, ట్రాన్స్ ఆపరేషన్ చేశారు, అపెండిక్స్ ఆపరేషన్ చేశాడు ఆయన, రెండింటికి ఆయన ఆపరేషన్ చేశాడు నాకు నా జీవితంలో. మరి అప్పుడు MBBS ఫిజిషియన్ సంథింగ్ అంటారు ఆయన, ఆయన కామన్ డాక్టర్ అంటారు. ఆయన రెండు ఆపరేషన్ చేశారు, సక్సెస్ఫుల్గా ఉన్నాను, దాదాపు బ్రహ్మాండ ఆరోగ్యం ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాను నేను. మరి ఇప్పుడు మాత్రం ముక్కుకి, కంటికి, గొంతుకి అండ్ కడుపుకి ఇంకెక్కడెక్కడ ప్రాంతాల్లో ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కాబట్టి దానికోసం ఆయన టెస్టులు బాగా ఉన్నాయి. ఏమో ఊపిరితిత్తులలో మీకు గాలే ఉందో, మీరు ధూమపానం చేశారు, మద్యపానం చేశారు, అది క్యాన్సర్ అయిందో, ఇంకోటి అయిందో, ఎయిడ్స్ ఏందో, లంగ్స్లో ఎయిడ్స్ ఎందుకు ఉంటారా బాబు? అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, తప్పుగా అనుకోదండి. అలాంటి దుస్థితి ఏర్పడేటువంటి అవకాశం. ఇప్పుడు ఇవాళ మాత్రం మీకు అమ్మాయి అనుకూలంగా నాకు ఏ రోగం లేదు, అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి ఉందని చెప్పుకోవడానికి అవకాశం బలంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, శస్త్రచికిత్స అవసరమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. అలాగే కళాకారులకి లాభం ఉంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగం కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. అంటే ఇందాక చెప్పినా కదా, ఆర్థిక వ్యవస్థ ద్వారా రోగనాశనం అంటే డబ్బులు బాగా ఉంటే ఆరోగ్యం బాగుందని అర్థం. అన్ని టెస్టులకి మనం డబ్బులు సరిగ్గా కట్టగలిగితే మనకి ఆ రోగం మీకేం లేదండి, అంత బాగుంది, ఈ నాలుగు బిళ్ళలు పారాసెటమాల్ టాబ్లెట్ వేసేసుకోండి అని చెప్పేసి వాళ్ళని బయటకు డిశ్చార్జ్ చేస్తారు.
కంపల్సరీగా ఒక 8 రోజుల తర్వాత, ఎందుకంటే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మనకి ఫుడ్ పెడతారు, ఫుడ్ బగ్గర తక్కువ ఉంటుంది. ఫుడ్ ఖరీదు కార్పొరేట్ ఆఫీస్లో 3000 రూపాయలు ఉంటుంది ఒక ఫుడ్ ఖరీదు అనుకోండి, కొన్ని కొన్ని కార్పొరేట్ ఆఫీసులు. కాబట్టి 20 హైజెనిక్ ఫుడ్ పెడతారు మనకి, ఒక ఫుడ్ మనకి 3000 ఉంటుంది, దాంట్లో ఏసీ అని జాగ్రత్తగా చూసుకుంటామండి. అంటే మన జాగ్రత్త కాపాడతారు వాళ్ళు, గంటకు డాక్టర్ వస్తాడు చూస్తాడు. అంటే ఆర్థికంగా బాగున్నప్పుడు రోగం తగ్గిపోతుంది మనకి అర్థం. బలి వెటకారని చెప్తారు గురుగారు, అంటే ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తారు. అందరు వైద్యులు కాదు, వైద్యో నారాయణో హరి, వైద్యులందరూ కూడా భగవత్సూరులు. మాకు కొంతమంది వైద్యులు ఉన్నారు, చాలా మంచి వైద్యులు ఉన్నారు, మాకు బిల్లు కూడా తగ్గించి మనకి వేసేయడం, మమ్మల్ని కాపాడిన వైద్యులు ఉన్నారు, వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాము, నేనంటే గత 20 ఏళ్ళుగా నేనేమి హాస్పిటల్కి వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి కొన్ని కొన్ని కొంతమంది వైద్యులు ఉంటారు కాబట్టి చెప్పాను తప్ప ఇంకోటి కాదు, తప్పుగా అనుకోకండి, శుద్ధి పెరిగింది అనుకోకండి, వినండి. ఇలాంటి వింటేనే తెలుస్తుంది మనకి ఎలా ఉండాలనేది. అందుకే మనం మంచి భోజనాన్ని తినాలి, ఆరోగ్యవంతమైన భోజనాన్ని తినాలి, ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయాలి, అప్పుడు మనము హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన గత్యంతరం ఉండదు. ఇక పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వెళ్ళామనుకో, నీ జీవితంలో ఒక 25 సంవత్సరాలు కోర్టుతో తిరుగుతూనే ఉండాలి. 6 నెలలకోసారు నెలకోసారు నా పెళ్ళ నా బిడ్డల నాయన నా బిడ్డల యొక్క పెళ్ళి ఉంది రాన్నా సరే కుదరదు, నువ్వు జైల్లో ఉండాల్సిందే. పెద్ద పెద్ద మంత్రివర్యులే ఉన్నారు కదా జైల్లో బిడ్డల పెళ్ళప్పుడు, కాబట్టి అంత ఈజీగా ఎందుకు? కాబట్టి కొంత జాగ్రత్త. అందుకే నోరు మంచిది అవ్వాలి, డబ్బులు బాగా ఉండాలి, ఉన్నప్పుడు అన్నీ సమకూరుతాయి. సరే, ప్రస్తావంశంలో ఈ రాశి వారికి అనుకూల శుభ ఫలితాలే ఉన్నాయి. వస్తువాన సౌలభ్యం, విద్య, ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫన్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఫలితాలుగా చెప్పబడుతోంది. మకర రాశికి జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాల్లో నష్టము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుపోవడము, మద్యపాన సేవనం వల్ల ప్రమాదము, విద్యార్థులు విద్యార్థులకి విద్యా నష్టము, ఉద్యోగస్తులకి ఇబ్బందికర వాతావరణం, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఉంది, విదేశాల నుంచి బలవంతంగా పంపించే అవకాశం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉంది నష్టము, నకిలీ వైద్యులు బెడద వైద్యశాలలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టం, సోషల్ మీడియా సార్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమాన బాధ. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్రోల్ పెట్టకూడదు, మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. అనుకోని అంటువ్యాధులు, రుగ్మతలు, ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగము, విదేశీ ప్రయాణ నష్టాన్ని కలిగించడం, రాజకీయ రంగంలో అనవసర రాద్ధాంతాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, కుటుంబ సంబంధ సమస్యలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని వ్యతిరేకతల వల్ల ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం కురుగకపోవడం, ఇద్దరి మధ్యలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమాడ జంటలకి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి నష్టం, అనారోగ్య స్థితి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు నష్టాన్ని పొందుకుంటారు, కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే విధానం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, అత్యుత్సాహము, తొందరపాడతనము, అలాగే మితిమీనటువంటి అహంకారము లాంటి మీకు నష్టాన్ని కలిగిస్తాయి, లేనిపోని అపవాదులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడి ఏ పని చేసినా నష్టాన్ని కలిగించే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 41 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 13 అధ్యాయాలు చదవండి, తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. అలాగే 8 అంకెల అదృష్టం వినించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలోను,
ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభము, ఆనందకరమైనటువంటి ఆస్తిపాస్తు, స్థలము కొనుగోలు చేసే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారంలో, రాజకీయ రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలత, ఆనంద యోగం, ఎల్ఐసి మెడికల్ గురుమణి దింట్లకి, అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలవంతమైన ఆనంద సుఖ జీవనాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరుగా చెప్పబడుతోంది. వస్తు, వాహన, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి. విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ విద్య, ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకునే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, 10 గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదగడం, కళాకార క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, స్వదేశంలో, విదేశాల్లో మంచి కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన షూ పరిశ్రమలను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహమణిజంటికి లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా శుభయోగాలు, ఆస్తి లాభం, ఆనంద యోగం, రుణవిమోచనం, రోగనాశనం, శస్త్రచికిత్స అవసరమైనటువంటి ఆర్థిక ఆనంద లాభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.